సిలికానాంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం. శ్రోతలందరికీ నమస్కారం. ఈనాటి బాలానందాన్ని శాన్ అంటోనియో మనబడి జట్టు బాలబాలికలు సమర్పిస్తున్నారు. ఈ బాలానందం కార్యక్రమానికి అత్తయ్యలుగా నేను శ్రీదేవి అల్లం మరియు ఉషా గోవిందరాజు గారు వ్యవహరిస్తున్నాము. మాతో పాటు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించబోతున్న వారు మనతరం విద్యార్థులు, బాల గురువులు అమృత అక్కయ్య మరియు దుర్గ అక్కయ్య. పిల్లలు, ఇవాళ బాలానందం కార్యక్రమంలో ఏం చేస్తున్నారో అమృత అక్క, దుర్గ అక్క చెప్తారు. విందామా మరి. అందరికీ నమస్కారం. నా పేరు అమృతా ముమ్మిడి. నేను ఇవాళ నీకు బాలానందం అక్కయ్యను. అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా మీనాక్షి పన్నీర్ దాస్. నేను మీకు బాలానందం అక్కయ్యను. పిల్లల ప్రతిభా పాఠవాలకు ఆలవాల మన బాలానందం కార్యక్రమం. ఈ రోజు కార్యక్రమంలో పాల్గొంటున్న పిల్లలు మన బడిలో తెలుగు నేర్చుకుంటున్నారు. వారు నేర్చుకున్న పద్యాలు, పాటలు, కథలు మొదలైన అనేక ప్రక్రియలతో మిమ్మల్ని అలరించడానికి మీ ముందుకు వస్తున్నారు. ముందుగా మన బాలబడి పిల్లలు పద్యాలు, పాటలు చెప్తామని ముందుకి వస్తున్నారు. అమృత, వారి ముద్దు ముద్దు మాటలు, పాటలు విందామా మరి. ముందు నువ్వు చెప్తావా నీ పేరేంటి? నా పేరు సిద్ధి. నువ్వు మన బడిలో ఏం చదువుతున్నావు? నీ గురువు గారు పేరేంటి? మీ అమ్మగారు పేరు, మీ నాన్నగారు పేర్లు చెప్తావా? బాగుంది. మరి ఇవాళ ఏం చెప్తున్నావు? చెప్పు. ఎంత బాగుందో. అందరూ ఒకసారి జేజేలు కొట్టామా సిద్ధికి. తరువాత ఎవరు? నీ పేరేంటి? నీ గురించి చెప్పుకుంటావా? నువ్వు మనబడిలో ఏం చదువుతున్నావు? మీ అమ్మగారు, మీ నాన్నగారి పేరు చెప్తావా? అలా బాలానందంలో ఏం చెప్తావు? చెప్తావా మరి? చాలా బాగా పాడింది కదా అమృత. అందరూ ఒకసారి స్వేచ్ఛకి గట్టిగా చప్పట్లు కొడదామా. ఇప్పుడెవరు నీ గురించి అందరికి చెప్తావా? నువ్వు మన బడిలో ఏం చదువుతున్నావు? మీ అమ్మగారి పేరు, మీ నాన్నగారి పేరు చెప్తావా? మరి వాళ్ళ బాలానందంలో ఏం చెప్తున్నావు? మరి గట్టిగా పాడతావా? చుట్టి చుట్టి వేయాలు, చెట్టు కింద కోసి కొంతమంది తెచ్చి బొమ్మలు కట్టి అల్లం వారి ఇంటికి చల్లకపోయి నా కాలు కట్టి చాలా బాగా పాడింది కదా అమృత. నువ్వు నీ చిన్నప్పుడు పాడావా? నాకు చాక్లెట్ చప్పట్లు కొట్టామా రితికి. తర్వాత ఎవరు? నువ్వు ఏం పాడతావు ఇవాళ? బుజ్జి మేక. బుజ్జి మేక పాడతావైతే? చూసి
సదస్సు చేసింది చాలా బాగా పాడావు. అయితే ఇప్పుడు నువ్వు నీ పేరు చెప్పి నీకు పరిచయం చేసుకుంటావా? నీ పేరేంటి? నేను నా అమ్మా పేరు శ్రీమ, నాన్న పేరు శంకర్, నా తమ్ముడు పేరు వియర్, నా బాబాయ్ అవుతాను. చాలా బాగా చెప్తావు. అందరూ చప్పట్లు కొడతామా? తరువాత ఇంకొక పాట సిద్ధంగా ఉంది. నీ పేరేంటి? నా పేరు రిషిక. నువ్వు మనబడిలో ఏం చదువుతున్నావు? బాలబడి పూర్తి చేస్తాను. మీ గురువు గారు పేరేంటి? సూర్య. మీ అమ్మగారు మీ నాన్నగారు పేర్లు చెప్తారా? మరి ఇవాళ ఏం చెప్తున్నావు? సరి చెప్తావా? అబ్బో, చల్చల్ గుర్రం చాలా బాగుంది. మన బాలబడి పిల్లలు చాలా ఉత్సాహంగా ముందు ముందుగా చాలా బాగా పాడారు కదా. అందరికీ మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతామా? ఇప్పుడు ఎఫ్ఎం ముందుకి వస్తున్నాడు ఏదో చెప్తామని. నీ గురించి అందరికి చెప్తావా? నా పేరు ఎఫ్ఎం, నేను ప్రకాశం పూర్తి చేశాను. నా అమ్మగారి పేరు సచిదేవి కొండపల్లి, నా నాన్నగారి పేరు సురక్షిత. బాగుంది. ఇవాళ ఏం చెప్తున్నావు? నేను భారతదేశం గురించి, తెలుగు రాష్ట్రం గురించి చెప్తాను. మరి చెప్తావా? భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు. తెలుగు రాష్ట్రాల పేర్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1న ఏర్పడింది. తెలంగాణ 2014 జూన్ 2న ఏర్పడింది. 8 తెలుగు రాష్ట్రాలలో కొత్త నదులు ఉన్నాయి. ఆ కొత్త నదులు పేరు కృష్ణ, గోదావరి, ప్రవహిస్తున్నాయి. ఈ తెలుగు రాష్ట్రాలకి ఒక సంగీత చరిత్ర ఉంది. నన్నయ్య తిక్కన పోతన గొప్ప సాహిత్యకారులు. 50 రామదాసు గొప్ప సంగీత విద్వాంసులు. తెలుగు రాష్ట్రాలలో గొప్ప గురువు ఉన్నాయి. గొప్ప గురువు పేరు తిరుపతి వజ్రాక్షరం, శ్రీశైలం, అనగరం, భాషల మొదలైనవి. ఇప్పుడు నేను గుర్తు చెప్తున్నాను. అంతదర్శ తెలుగు కుంభం జంతువు కృష్ణ జింక పక్షి కాలపెట్టి. చాలా బాగా చెప్పావు యతిన్. పిల్లలందరూ ఒకసారి యతిన్ కి గట్టిగా చప్పట్లు కొడదామా? ఇప్పుడు హరిణి ఈరోజు చెప్పాలని సిద్ధంగా ఉంది. హరిణి, నీ గురువు గారు ఎవరు? నువ్వు ఏం చదువుతున్నావు మన బడిలో? నా గురువు గారు శ్రీదేవి అత్త. ప్రవేశం పూర్తి చేశాను. బాగుంది. మరి నువ్వు ఇవాళ ఏం చెప్తావు? నేను చందమామ రాలు చెప్తాను. చెప్తావైతే? చందమామ రాలి రావి, కొండెక్కి రావి, కోటి పూలు తేవి, కొండెక్కి రావి, అతి పూలు తేవి, పేరు మీద రావి, పేరు పెట్ట తేవి, అల్లకిలో రావి, అనుపేరు తేవి, తనకెత్తి రావి, తనస కండు తేవి,
హరిణి, పిల్లలందరూ ఒకసారి చప్పట్లు కొడతామా? ఇప్పుడు వైష్ణవి సిద్ధంగా ఉంది. నువ్వు నీ గురించి చెప్తావు? నా పేరు వైష్ణవి. నేను ప్రవేశ పూర్తి చేశాను. నా గురు గారు పేరు స్వామి అత్త. నా అమ్మ పేరు కళ్యాణి. నాన్న పేరు సుబ్రహ్మణ్యం. అమృత, వైష్ణవి ఏం చెప్తుందో గెస్ట్ చేస్తావా? వైష్ణవి చక్కగా పద్యం చెప్తుంది కదా. అవును, బాగా గెస్ట్ చేశావు. ఇప్పుడు చెప్తావా? గంగోవు పాలు గంటలైనను చాలు, కడవదైన నేమి కడము పాలు, భక్తి గలుగు పూలు పచ్చలైనను మేమి, యశ్వదావి రామ వినురవేమ. చాలా బాగా చెప్పావు. పిల్లలందరూ ఒకసారి చప్పట్లు కొట్టామా? ఇప్పుడు అనన్య పాట పాడుతానని వస్తుంది. ఏ పాట పాడతావు అనన్య? నీ గురించి మాకు చెప్తావా? నీ అమ్మ పేరేంటి, నీ నాన్నగారి పేరేంటి? నా పేరు అనన్య. నేను నేను కాలం పూర్తి చేశాను. నా గురుగారు పేరు బాధ్యమి. మా నాన్న పేరు సింహం. నేను రామభద్రాను. చాలా బాగుంది అనన్య. ఈ కీర్తన ఎవరు రాశారని తెలుసా? ఓ, చాలా బాగుంది. అందరూ ఒకసారి అనన్యకి చప్పట్లు కొడదావా? ఇప్పుడు మన శాలెంజోనియో శశీంద్రి ఆరాధ్య వస్తుంది. నీ గురించి నువ్వు చెప్పుకుంటావా? నా పేరు ఆరాధ్య. నేను ప్రవేశం పూర్తి చేశాను. మా గురుగారు పేరు శ్రీదేవి అత్త.
మా అమ్మ పేరు మాధురి, మా నాన్న పేరు పవన్. నాకు ఒక అక్క ఇంకా ఒక తమ్ముడు ఉన్నారు. నువ్వు ఇప్పుడు బాలానందంలో ఏం చెప్పుకోతున్నావు? నేను ఒక పద్యం చెప్తున్నాను. కనకపు సింహాసనమున శునకము కూర్చున్న వ్యక్తి శుభలగ్నమున వనరగ బట్టము గట్టిన వెనకటి గుణమేన మాను వినురా సుమతి. అంటే ఒక మంచి ముహూర్తం మీద మంచి బట్టలు వేసి ఒక కుక్కని ఒక బంగారు సింహాసనమున మీద కూర్చుండబెడితే దాని కుక్క బుద్ధిలు మారదు. అలాగే ఒక చెడ్డు వాడు వారి చెడ్డు బుద్ధిలు మార్చదు. అప్పో తాత్పర్యం ఎంత అర్థమయ్యేలా చెప్పావు. అందరూ ఆరాధ్యకి చప్పట్లు పడ్డామా? మరి ఓం తరువాత సిద్ధంగా ఉన్నాడు. ఓం మీ గురించి అందరికి చెప్తావా? నా పేరు ఓం. నేను ప్రకాశం పూర్తి చేశాను. నా గురువు గారు పేరు ఉషా కొద్ది. మా అమ్మ పేరు శ్రీదేవి, నాన్న పేరు శ్రీనివాస్. నా కథ పేరు గుమ్మడికాయ దొంగ. పూర్వం విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు అనే గొప్ప రాజు పరిపాలించేవారు. ఆయన ఆస్థానంలో కవులు పండితులు ఎందరో ఉండేవారు. తనాలి రామకృష్ణ ఒకడు. తనాలి రామకృష్ణ నిజాయితీ, స్నేహస్ఫూర్తి మరియు తెలివైన వారు. ఒకసారి ఆయన వారు ఒక గుమ్మడికాయ చోట ఉండేది. కానీ ఎప్పుడు ఎవరో ఒక గుమ్మడికాయలు దొంగలిస్తున్నారు, బట్టలు ఎంత వెతికినా దొంగ కనిపించలేదు. కాపలా కాస్తున్న ముగ్గురు భటులు వీరయ్య, లింగయ్య, మల్లయ్య భటులకి అనునామం వచ్చింది. అప్పుడు తెనాలి రామకృష్ణ వాళ్ళ మూడుకి సమానమైన కరుపుల్ని ఇచ్చారు. అప్పుడు ఎవరైతే దొంగ వాళ్ళ కర్ర పుల్ల ఒక అంగుళం పలుకుతుంది. మరుసటి రోజు ఉదయం సభకి వచ్చి నేర్పించండి. వీరయ్య, లింగయ్య ధైర్యంగా పలుకున్నారు. కానీ మల్లయ్య మాత్రం భయంతో వారి కర్ర పిల్లని ఒక అంగుళం తుంచేసారి. ఎంతకంటే వారి గుమ్మడి కాయ దొంగ. ఆ మరుసటి రోజు ఉదయం ముగ్గురు సభకి వచ్చి కర్రపుల్లని చూపించారు. అప్పుడు తెనాలి రామకృష్ణకి అర్థమైంది మల్లయ్య దొంగ. తెనాలి రాయల వారు తెనాలి రామకృష్ణకి బహు తెనాలి రామకృష్ణని మెచ్చుకున్నారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తరుముకున్నాడు అనే సామెత వచ్చింది. నీతి, దొంగతనం చేయరాదు, చేస్తే పట్టుబడి తీరుతాము. ఈ కథలో నీతి చాలా బాగుంది. అందరూ ఓంకి చప్పట్లు కొడదామా? ఇప్పుడు దండోరాకి సమయమైంది. దండోరా అనే కార్యక్రమం ద్వారా సిలికానాంధ్ర వారి వార్తలు వినవచ్చు. దండోరా విందామా? నమస్కారం, ఇది దండోరా సమయం. బాలానందం వార్తలు చదువుతున్నది అమృత ముమ్మిది. ముఖ్యాంశాలు: ఉరతలు తీస్తున్న తెలుగు మాట్లాడ పోటీలు, మనబడి పట్టభద్రుల స్నాతకోత్సవాలు, మనబడి తరగతుల నమోదు,
డాలస్ లో తెలుగు సంబరాలు. వార్తలు వివరంగా పిల్లలలో తెలుగు భాషపై పట్టుని మరింత పెంచడానికి అమెరికాలో వివిధ కేంద్ర మాట్లాట భాషా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో 4 సంవత్సరాల బాల బాలికలు పాల్గొనవచ్చు. వీరు మనబడి విద్యార్థులు కానవసరం లేదు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం నాడు నేపర్లో ఎలనోయ్లోను, వచ్చే శనివారం నాడు డెట్రాయిట్లోను ఈ పోటీలు జరుగుతాయి. పలు కేంద్రాలలోని విజేతలందరికీ 24 ఆగస్టున డెట్రాయిట్లో జాతీయ స్థాయి పోటీలు జరుగుతాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పరీక్షలో ఉత్తీర్ణులైన ప్రకాశం, ప్రభాసం పట్టభద్రులలో కొందరికి గత శుక్ర, శని, ఆది సోమవారాలలో వర్జీనియా, న్యూజెర్సీ, నార్త్ కెరోలైనా మరియు ఇల్లినాయ్ రాష్ట్రాలలో స్నాతకోత్సవాలు ఘనంగా జరిగాయి. భాషా సేవయే భావి తరాల సేవగా భావిస్తూ సిలికానాంధ్ర మనబడి గత 12 సంవత్సరాలుగా 45,000 మందికి పైగా పిల్లలకు తెలుగు నేర్పించింది. ఈ పరంపరని కొనసాగిస్తూ రాబోయే విద్యా సంవత్సరానికి మనబడి తరగతులకు నమోదు కార్యక్రమం మొదలయ్యింది. మాస్క్ వారిచే గుర్తింపు పొందిన ఉన్నత ప్రమాణాలు కలిగిన ఏకైక తెలుగు విద్యా సంస్థ సిలికానాంధ్ర మనబడి. మరిన్ని వివరాలకు manabadi.silicanandhra.org లేక 8444-626-2234 ద్వారా సంప్రదించండి. భాషే రమ్యం సేవే గమ్యం అన్న ధ్యేయంతో ఏర్పడ్డ ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారు గత శుక్ర, శని, ఆదివారాలలో 6వ వార్షికోత్సవాన్ని డాలస్లో వేడుకగా జరుపుకున్నారు. ఈ తెలుగు సంబరాలలో నా సాహిత్య సౌరభం విభాగం వారు తెలుగే గొప్ప భాష అనే పుస్తకాన్ని వెలువరించారు. బాలానందం వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని తాజా వార్తలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు. ఇప్పుడు సాకేత్ ముందుకి వస్తున్నాడు. ఏం చెప్తాడో విందామా మరి. సాకేత్, నీ గురించి అందరికి చెప్తావా? నా పేరు సాకేత్, నేను ప్రవేశం పూర్తి చేశాను. మా గురువు గారు పేరు శ్రీదేవి అత్త, మా అమ్మ పేరు హరిక, మా నాన్న పేరు సురేష్, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. బాగుంది. ఇవాళ నువ్వు ఏం చెప్తున్నావు? నేను కూరిని గల దినములలో చెప్తాను. కూరిని గల దినములలో నేరములన్నడను కలుగ నేరము మరియా కూరిని విరసం బైనను నేరమునే తోచుచుండు నిక్కము సుమతి. చాలా బాగుంది. అందరూ సాకేత్ కి గట్టిగా చప్పట్లు కొడదామా? ఇప్పుడు వేదశ్రీ ఒక పాట పాడుతానంటుంది. నీ గురించి పరిచయం చేసుకుని పాట పాడుతావా? నా పేరు వేదశ్రీ, నేను ప్రమోదం పూర్తి చేశాను. మా గురువు గారి పేరు శేషు అత్త, మా అమ్మ గారి పేరు మహేశ్వరి, మా నాన్నగారి పేరు శ్రీకృష్ణ. ఏ పాట పాడుతావు? తెనుగు పేదల మాటలతో పాట పాడుతాను. పాడుతావైతే?
తేజల తేజల మాటలతో మన దేశ మాటనే కొలుచెదమా తేజల తేజల మాటలతో మన దేశ మాటనే కొలుచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవన యానం చేయుదమా తేజల తేజల మాటలతో మన సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు తేజల తేజల మాటలతో మన దేశ మాటనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని జీవనయానం చేయుదమా గాగజటాధర భావనలో హిమశైల శిఖర మీ విలపడగా గాగజటాధర భావనలో హిమశైల శిఖర మీ విలపడగా గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే గలగల పారే నదులన్నీ ఒక వృందగానమే చేస్తుంటే తేనెల తేజల మాటలతో మన దేశ మాటని కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకి మూల ఫలం ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకి మూల ఫలం వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేజల మాటలతో మన దేశ మాటని కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా పాట చాలా తీయగా ఉంది కదా దుర్గ అవును నువ్వు ఏ తరగతికి వెళ్తున్నావు నేను సకాశం తరగతికి వెళ్తాను ఓ మా పిల్లలు ఇక్కడే ఉన్నారు అందరూ ఒకసారి చప్పట్లు కొడదామా వేదశ్రీకి ఇప్పుడు హాసిని పద్యం పాడటానికి ముందుకు వస్తుంది హాసిని నీ గురించి చెప్తావా నా పేరు హాసిని నేను ప్రకాశం పూర్తి చేశాను నా గురువు గారు పేరు జయంతి అత్త మా అమ్మగారు పేరు సౌజన్య మా నాన్నగారు పేరు శివ నాకు ఒక చెల్లింది కోపము నను కనుక కొంచెమై పోవును కోపము నను నిధుల కీరు గలుగు కోపమరిచే నేను కోరికలు నీటేరు విశ్వదాది రామ ఇంద్రదేమ తాత్పర్యం కోపం వల్ల గొప్పతనం తగ్గిపోతుంది కోపం వల్ల చెడు కలుగుతుంది కోపం తగ్గిస్తే నీ కోరికలు సాధిస్తావు చాలా బాగుంది అందరూ చప్పట్లు కొడతావా అనఘ ఆరాధ్య అక్క చెల్లెలు ఇద్దరు ఇంట్లో వాదించుకుంటారో కొట్టుకుంటారో తెలియదు కానీ ఇప్పుడు ఇద్దరు చక్కగా కలిసి ఒక పాట పాడతారు కదా నమస్కారం నా పేరు అనఘ నేను ప్రకాశం పూర్తి చేశాను నా గురువు గారి పేరు ఉష కోలి అత్త మా అమ్మగారి పేరు మాధురి మా నాన్నగారి పేరు పవన్ నాకు ఒక చెల్లి ఉంది మేమిద్దరం కలిసి ఒక పాట పాడతాము బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే
అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకులో నింతా ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ సందనానాహి సందనానాపురే సందనానా బల సందనానా బల సందనాన బల సందనాన నిండాల రాజు నిద్రించు నిద్రైనొకటే అందనే బంటు నిద్రాడి ఉన్నొకటే నిండాల రాజు నిద్రించు నిద్రైనొకటే అందనే బంటు నిద్రాడి ఉన్నొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడు దేటి సరి భూమి ఒకటే సందనానాహి సందనానాపురే సందనానా బల సందనాన బల సందనాన బ్రహ్మొక్కటే పర బ్రహ్మొక్కటే పర బ్రహ్మొక్కటే పర బ్రహ్మొక్కటే పర బ్రహ్మొక్కటే సందనానాహి సందనానాపురే సందనానా బల సందనానా బల చాలా బాగా పాడారు కదా, అందరూ చప్పట్లు కొడదామా. ఇప్పుడు మన వాసుదేవ్ పద్యం చెప్తానని వస్తున్నాడు. నీ గురించి అందరికి చెప్తావా? నా పేరు వాసుదేవ్. నేను ప్రమోదం పూర్తి చేశాను. నా గురువు గారి పేరు శేషువర్త, మా అమ్మ పేరు శ్రీదేవి, మా నాన్న పేరు శ్రీనివాస్. అయితే చెప్తావా? అయితే బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటి కాదు చచ్చి గోర చీల్చి ఇచ్చుతను యాగ భావమున దళిత సుగుణ జాల తెలుగు బాల. అంటే చెట్లు బ్రతికినంత కాలం మనకి పండ్లు కాస్తాయి, చెట్లు ఎండిపోయినాక కూడా మనకి కట్టెలు కలప రూపంలో ఉపయోగపడతాయి. అందరికీ సహాయపడటం నేర్పించే తరువులే మనకి గురువులు. చాలా బాగా చెప్పావు వాసుదేవ్. ఈ పద్యం మీ పరీక్షలో వచ్చిందా? ఆ పరీక్షలో వచ్చింది. గారు తప్పకుండా 100కి 100 మార్కులు ఇచ్చేవారు. అందరూ ఒకసారి వాసుదేవ్ కి చప్పట్లు కొడతాము. సోది చెబుతానమ్మ సోది. అమృత నువ్వు కాదు, శ్రీతన్వి సోది చెప్తుంది. అందరికి నమస్కారం. నా పేరు శ్రీతన్వి సాయి కోట. నేను మన బడిలో ప్రభాసం పూర్తి చేశాను. నా గురుగారి పేరు ఉషా గోవిందరాజు, మా నాన్నేను, మా అమ్మ పేరు జయంతి. నేను 4వ తరగతి పూర్తి చేశాను. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, ఓ విఘ్నేశ్వరుడ వీరభద్రుండ పలుకులో తల్లి భద్రకాళి, దుర్గమ్మ జగదంబ పలుకుతున్నాది, నీ చేయి సాపితే సూచి చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. మనపడి భవిష్యత్తు బాగుగా ఉంది, చిన్నారి పిల్లలు చక్కగా చదువుతారు, వైద్య వార్లు అమ్మవార్లు ఉత్సాహంగా
తల్లిదండ్రులు సమయానికి పిల్లల్ని తీసుకొస్తారు. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, భారతదేశమ్మ బహు చక్క భూమి, ఆ దేశమందు ఆగర్భ సంపదుంది. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, పెజవాడ దుర్గమ్మ పలుకు, ఐలోన మల్లన్న పలుకు. జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, మత సామరస్యంతో ప్రజలు ఉంటారు. కులమత భేదాలు తొలగిపోతాయి, సహజీవనంతో పురజనులందరూ ఆనంద ధూళికల్లో తేలిపోతారు. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, మక్క పలుకు, సారక్క పలుకు, ఏడుకొండల ఎంకన్న పలుకు, యాదగిరి నర్సన్న పలుకు. సోది చెబుతానమ్మ, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటారు. తెలుగు భాష వైభవానికి పునాది వేస్తారు, భాష పురోగతికి తోడ్పాటు పడతారు. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను. శ్రీతన్వి చాలా బాగా చెప్పింది కదా, అందరు గట్టిగా చప్పట్లు కొడదామా? ఇప్పుడు రిషిక ఏం పాడుతుందో విందామా? రిషిక, నీ గురించి చెప్తావా? నా పేరు రిషిక, నేను ప్రవేశం పూర్తి చేశాను. నా గురుగారి పేరు శ్రీదేవి అంత, నా అమ్మ పేరు సౌజన్య, నా నాన్న పేరు శివ, నాకు ఒక అక్క ఉంది. రామ కోదండ రామ, రామ కళ్యాణ రామ, రామ కోదండ రామ, రామ కళ్యాణ రామ, రామ సాకేత రామ, రామ ప్రతాపి రామ, రామ సాకేత రామ, రామ ప్రతాపి రామ, రామ సీతాపతి రామ, నిర్వేదతి రామ, సీతాపతి రామ, నివేదతి రామ, నీకు మృకేసి రామ, నీచే జీకేసి రామ, నీకు మృకేసి రామ, నీచే జీకేసి రామ, వీరాజ రాజ రామ, ముఖజీత రాజ రామ, వీరాజ రాజ రామ, ముఖజీత రాజ రామ, భక్త సమాజ రక్షిత త్యాగరాజ రామ, భక్త సమాజ రక్షిత త్యాగరాజ. అందరూ రాముల వారి మీద పాడారు కదా ఈరోజు. చాలా బాగుంది రిషిక. సంగీతం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? భారతి ఆర్టీ దగ్గర నేర్చుకుంటున్నాను. అవునా, చాలా బాగా పాడావు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టామా? అనఘ ఆరాధ్య ఏదో మాట్లాడుకుంటున్నారు. అగ్గో ఆరాధ్య, ఆ కాకిని చూసావా? అప్ప కాకియా, చి నాకు అస్సలు నచ్చలేదు. షూ షూ వెళ్ళిపో.
ఎందుకు అలా అంటున్నావు నువ్వు? ఆ కాకిని చూసావా? చాలా నల్లగా అసహ్యంగా ఉంది. దాని అదుపు కూడా రాలేదు. అలా ఎందుకు అన్నావు నువ్వు? వేరే వాళ్ళ రంగు రూపం గురించి అలా మాట్లాడకూడదు. నేను మొన్న రోడ్డు మీద ఒక కాకిని చూశాను. ఆ కాకి ఒక ఎలుకని తింటుంది. అది చాలా పిచ్చి పని కదా అక్క? అది వాటి స్వభావం అంతే. భగవంతుడు వాటిని అలా సృష్టించాడు. అది వాటి తప్పు కాదు. సరే, నేను నీకు ఒక కథ చెప్తాను. దానిని బట్టి కాకులు ఎంత తెలివైనవో నీకు తెలుస్తుంది. ఒక వేసవికాలం మధ్యాహ్నం దాహంతో ఒక కాకి నీళ్ల కోసం వెతుకుతుంటే ఒక కుండలో అడుగున నీళ్లు కనిపిస్తాయి. దాని తెలివితో అక్కడే పక్కనున్న రాళ్లను కుండలో వేసి నీరు పైకి వచ్చేలా చేసింది. సమయాన్ని తెలివి తీతులతో తన ప్రాణాలను కాపాడుకుంది. అప్ప, ఆ కాకి ఎంత తెలివైనదో కదా అక్క? దీని వల్ల ఇంకో నీతి కూడా తెలుస్తుంది మనకు. ఉపాయంతో అపాయం నుండి తప్పించుకోవచ్చు. అవును అక్క, నువ్వు చెప్పిన దాని నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పటి నుంచి ఆ కాకి నాకు మంచి స్నేహితుడు. ఇప్పుడు ఒక బ్రెడ్ ముక్క ఇవ్వు, దానికి పెడతాను. ఓ, మీ కథ చాలా బాగుంది. అందరూ అనఘ ఆరాధ్యకి గట్టిగా చప్పట్లు కొడతామా? అయితే వాసుదేవ్ ఒక కథ చెప్తామని వస్తున్నాడు. నేను పగటి కళలు అనే కథ చెప్పబోతున్నాను. ఒక ఊళ్ళో ఒక కుమ్మరి ఉండేవారు. చక్కటి కుండలు ఎంతో నైపుణ్యంతో చేసేవారు. కానీ అతనికి గొప్ప ధనవంతుడవ్వాలని కోరిక ఉండేది. బోలెడు డబ్బు సంపాదించి గొప్పవాడైపోయినట్టు ఊహించుకుంటూ అప్పుడు పగటి కళలు కనేవారు. తను తయారు చేసిన కుండలన్నీ బండి మీద సర్దుకొని సంతకి బయలుదేరాడు. దారి పొడవున తన అందమైన జీవితం గురించి ఆలోచించాడు. ఈ కుండలన్నీ సంతలో అమ్మితే కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో కొంత కోడి పెట్ట చాలా గుడ్లు పెట్టి వాటిని పొదగి పిల్లల్ని చేస్తుంది. ఆ కోడి పిల్లలు పెరిగి పెద్దవై బోలెడు గుడ్లు పెట్టి మళ్ళీ చాలా పిల్లల్ని చేస్తాయి. అవి అమ్మితే చాలా ఆదాయం వస్తుంది. అలాగే ఆవు బోలెడు పాలు ఇస్తుంది. దాన్ని పేరుతో పిడకలు ఎరువు కూడా తయారు చేసి అమ్మితే చాలా ఆదాయం వస్తుంది. ఆ డబ్బంతా కూడబెట్టి చక్కటి భవనం కట్టుకోవచ్చు. ఖరీదైన దుస్తులు పొలాలు కొనుక్కోవచ్చు. తన తెలివితేటలు గురించి తెలుసుకొని పెళ్లి చేసుకుంటుంది. తన వ్యాపారం పొలాలు చూసుకో పని వాళ్ళని పెట్టుకుంటారు. పని వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే చేతితో కర్ర పెట్టుకొని పని వాళ్ళని ఇలా మందలించి పని చేయిస్తారు అంటూ చేతితో ఉన్న చేకూలతో కుండల మీద గట్టిగా కొట్టాడు. దాంతో కుండలన్నీ పెంకులుగా పగిలిపోయాయి. పగటి కళలు నుండి కళ్ళు తెరిచి చూస్తే కుండ పెంకులు మిగిలాయి. చేతిలో ఉన్న బంగారం లాంటి విద్యను అశ్రద్ధ చేసి పగటి కళలు కంటే అసలకే మోసం అని అనుకున్నారు. పగటి కళలు పనికి చేటు అని కూడా తెలుసుకున్నారు. చాలా బాగా చెప్తారు వాసుదేవ్. అందరూ వాసుదేవ్కి చప్పట్లు కట్టామా? ఇప్పుడు సాకేత్ ఉగాది పండుగ గురించి ఏదో చెప్తాడంట, విందామా మరి? నమస్కారం, నా పేరు సాకేత్. నేను ప్రవేశం పూర్తి చేశాను. ఈరోజు ఉగాది గురించి చెప్తున్నాను. ఉగాది అంటే
యుగ ఆది అంటే యుగానికి ఆరంభం. ఉగాది రోజు మనం త్వరగా లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజ చేసుకుంటాము. అమ్మ ఆరు రుచులు గల ఉగాది పచ్చడి చేస్తుంది. ఆ ఆరు రుచులు కారం, తీపి, పులుపు, చేడు, వగరు, ఉప్పన. చాలా బాగుంది సాకేత్. అందరి ఒకసారి సాకేత్కి చప్పట్లు కొట్టామా? ఇప్పుడు వైష్ణవి పద్యం చెప్తానని వస్తుంది. నా పేరు వైష్ణవి. నా గురుగారు పేరు శివాని అత్త. నేను ప్రవేశం పూర్తి చేశాను. మా అమ్మ పేరు కళ్యాణి. మా నాన్న పేరు శుభ్రం. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. నేను అల్పుటప్పుడు పద్యం చెప్తాను. అల్పుటప్పుడు పలకు నాడంబరంగాను, సజ్జనుండను పలకు చల్లగాను, కంచు మ్రోగి నల్లు కనకమ్ము మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. చాలా బాగుంది వైష్ణవి. అందరొకసారి చప్పట్లు కొట్టామా? ఇప్పుడు ఆరాధ్య మన భారతదేశం జెండా గురించి చెప్తానంటుంది. విందామా మరి. నమస్కారం. నేను ఇవాళ మన భారతదేశం జెండా గురించి చెప్తాను. మా జెండాకి మూడు రంగులుంటాయి. మొదటిది నారింజ రంగు. నారింజ రంగు ఐకమత్యంని తెలుపుతున్నది. రెండోది తెలుపు రంగు. తెలుపు రంగు శాంతిని తెలుపుతున్నది. మూడోది ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగు పంటలు మరియు సంపదలుని తెలుపుతున్నది. ఈ మూడు రంగులు మధ్యలో ఒక చిన్న నీలం రంగు అశోక చక్రం ఉంటుంది. ఆ అశోక చక్రం అంటే ధర్మము. ఈ గొప్ప జెండా చేసిన వారు పేరు పింగిలి వెంకాయ. ఈ జెండాకి మూడు రంగులున్నాయి కాబట్టి దీని త్రిరంగ జెండా గురా పిలుస్తారు. నాకు భారతదేశం జెండా చాలా ఇష్టము. నేను భారతదేశం జెండా చూస్తే చాలా ఆనందంగా ఉంది అనుకుంటా. చాలా బాగా చెప్పావు ఆరాధ్య. చప్పట్లు కొడతామా? అనన్య ఇప్పుడు పాట పాడతామని వస్తుంది. విందామా మరి. శరణు శరణు సురేంద్ర సన్మోత, శరణు శ్రీ సతివల్లభ, శరణు శరణు సురేంద్ర సన్మోత, శరణు శ్రీ సతివల్లభ, శరణు రాక్షస గర్వ సంహార, శరణు వెంకట శత్రుడు పుత్రుడు, కమల దరుడును కమల మిత్రుడు, కమల శత్రుడు పుత్రుడు, క్రమము తోమి కొలుకి పురుకచినాడి చెడికయ, క్రమము తోమి కొలుకి పురుకచినాడి చెడికయ.
చాలా బాగా పాడావు అనన్య, చప్పట్లు కొడతామా మరి? ఈ చిన్నారులందరూ పద్యాలు పాటలు కథలు చెప్పడమే కాకుండా తెలుగులో చక్కగా మాట్లాడాలని మనబడిలో మా అందరి ఆశ ఆశయం కూడా. మనందరం తెలుగు వింటూ మాట్లాడుతూ చదువుతూ ఉంటేనే కదా అది సాధ్యపడుతుంది. అందుకు ఒక ప్రతిజ్ఞ చేద్దాం రండి. తెలుగు నా మాతృభాష, తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు వారందరితో నేను తెలుగులోనే మాట్లాడతాను, తెలుగు చదువుతాను. మంచి తెలుగు మాటలు వింటూ ప్రతిజ్ఞ చేస్తున్నాను. జయ హో తెలుగు తల్లి, జయ జయ హో తెలుగు తల్లి. మా అందరి ఆశ ఆశయంలో మీరు కూడా భాగస్వాములు కండి. మరిన్ని వివరాలకు మనబడి డాట్ సిలికానాంధ్ర డాట్ ఆర్గ్ సందర్శించండి. మరొక్కసారి మనబడి డాట్ సిలికానాంధ్ర డాట్ ఆర్గ్ లో సందర్శించండి. అదండి, మా శాన్ అంటోనియో పిల్లలు సరదాగా మరొక్కసారి పిల్లల పండుగ చేసుకున్నారు. ఏ కార్యక్రమమైనా సుసంపన్నం అవ్వాలంటే అది ఎందరో కృషి ఫలితమే కదా. అలాగే ఈనాటి కార్యక్రమం కోసం సహకరించిన ఉషా అత్తయ్యకి, విజయ అత్తయ్యకి, పిల్లలకి శిక్షణ ఇచ్చిన వారి తల్లిదండ్రులకు మా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే మాకు అవకాశం ఇచ్చిన బాలానందం బృందానికి మరియు రేడియో వారికి కూడా మా శాన్ అంటోనియో తరపున ప్రత్యేక ధన్యవాదములు. వచ్చే వారాంతం మళ్ళీ మరిన్ని మనబడి కేంద్రాలు సమర్పించే బాలానందంతో మీ ముందు ఉంటుంది సిలికానాంధ్ర మనబడి. సెలవా మరి, నమస్కారం.
సిలికానాంధ్ర మనబడి బాలానందం, చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం.